జంతువులు మాట్లాడుకుంటాయా? వాటికి ఏదైనా భాష ఉందా? భాష ఉంటే అది ఏ భాష? అసలు భాష లేకపోతే అవి ఎలా మాట్లాడుకుంటున్నాయి? ఇలాంటి డౌట్స్ మనలో చాలామందికి వస్తుంటాయి. మాటలు వచ్చుంటేనే మనకి ఈ లోకంలో బతకడం కష్టం. అలాంటిది అసలు మాటలే లేని ఈ జంతువులు, పక్షులు, సరీసృపాలు ఎలా జీవిస్తున్నాయి? ఒకదానితో ఒకటి ఎలా కమ్యూనికేట్ అవుతున్నాయి? ఈ రహస్యం తెలుసుకోవాలంటే నేచర్ సీక్రెట్ వీడియోని కంటిన్యూస్గా చివరి దాకా చూడండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ మూడు చేయండి. దానికన్నా ముందు నేచర్ సీక్రెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, మనం కార్టూన్ సినిమాల్లో చూస్తుంటాం కదా, జంతువులు మనలాగే మాట్లాడుతూ సందడి చేస్తుంటాయి. కానీ రియల్ లైఫ్లో మాత్రం అవి మాటలు లేని మూగజీవాల్లో బతికేస్తుంటాయి. అలాగని వీటికి భాష లేదనుకుంటే పొరపాటే. కూతలు అరుపులతో కూడిన భాషతో మాట్లాడతాయి. అంతేకాదు, వీటి శరీర కదలికలు, హావభావాలతో ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాయి. రకరకాల సైగల ద్వారా మ్యాటర్ని కమ్యూనికేట్ చేస్తుంటాయి. కోతుల్ని ఎప్పుడైనా చూసారా? చెట్టు కొమ్మల మీద పండ్లు తింటూ హాయిగా జీవించే కోతులు ఏవైనా చిరుతలు వచ్చినప్పుడు అరుపులతో గోల చేస్తాయి. ఆ అరుపులు విన్న మిగతా కోతులు వెంటనే అలర్ట్ అయిపోయి చెట్టెక్కి ప్రాణాలను కాపాడుకుంటాయి. మన ఇళ్ల దగ్గరుండే కుక్కల్నే చూడండి, ఇవి ఏదైనా బాధలో ఉన్నప్పుడు ఊళ్ళ పెట్టి రాగాలు తీస్తుంటాయి. అలాగే ఒక వీధి నుంచి ఇంకో వీధికి అరుపుల ద్వారానే ఒకదాన్నొకటి కమ్యూనికేట్ చేసుకుంటాయి. అసలు వీటి తోకల కదలికలతో మనసులోని భావాలను కూడా ప్రకటిస్తాయి. పిల్లలు కూడా సేమ్ టు సేమ్, ఒక్కో అరుపుకి ఒక్కొక్క అర్థం ఉంటుంది. అవి ఎప్పుడైనా ఎఫెక్షన్ చూపించాలనుకుంటే ఇదిగో ఇలా ఒకదాన్నొకటి సుతారంగా రుద్దుకుంటూ ఆప్యాయతను ఒలగపోస్తాయి. మన మధ్యనే బతికే కాకుల్లో కూడా సంఘ జీవితం కనిపిస్తుంది. ఒక్క కాకి చనిపోతే దాని చుట్టూ చాలా కాకులు చేరి గోల చేస్తూ సంతాపం ప్రకటిస్తాయి. ఈ తల్లి కోడి ముక్కుతో గింజలను తింటూ పిల్లలకు నేర్పిస్తుంది. ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు పెద్దగా అరిచి రెక్కలు చాస్తుంది. పిల్లలు ఆ రెక్కల చాటుకి వెళ్ళి శత్రువులకు చెక్కకుండా దాక్కుంటాయి. ఈ పావురాళ్ళు లవ్ బర్డ్స్. ఇవి ఒకదాని ముక్కును ఒకటి రాసుకుంటూ ఎంత బాగా రొమాన్స్ చేసుకుంటున్నాయో కదా. ఇప్పుడు తెలిసింది కదా జంతుజాలం ఎలా మాట్లాడుకుంటుందో. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి నేచర్ సీక్రెట్ ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి.